ఇక అద్భుతమైన రాష్ట్రంగా మార్చుకున్నాం పునర్నిర్మాణంపై కారు కూతలు కూశారు అన్ని కూలగొట్టి కడతారా అన్నారు తెలంగాణ ఆంక్షలను ఆకాంక్షలను జీర్ణించుకోలేకపోయారు మరుగుజ్జుల చిల్లర మాటలను లెక్క చేయకుండా చిత్తశుద్ధితో పనిచేశాము మరుగుజ్జులని చెప్పేసి అంటే వాళ్ళు మనుషులు కదా అసలు వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడం ఇట్లా తర్వాత శిఖరాగ్రాన్ని నిలబెట్టాము ఏడు నిలబెట్టినయా శిఖరాగ్రాన ఇల్లు నేను ఇల్లు నాయన అంటే తీసుకపోయి సెక్రటేరియట్ కట్టుకుని నేను మంచిగా కట్టుకున్నా శిఖరాగ్రాన్ని నిలబెట్టినా అని చెప్తున్నాడు రాత్రి ట్రాఫిక్ జామ్ నుంచి రావడానికి అరగంట పట్టింది చూడుగా అంబేద్కర్ చూపిన బాటలో పయనిస్తాం కొత్త సచివాలయ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది అయితే ఏం జరుగుతుందంటే అంబేద్కర్ చూపిన బాట ఏం చూపిండు అంబేద్కర్ అంబేద్కర్ని మనము నింద నిజంగా అంటే ప్రాతస్మరణీయులుగా ఎందుకుంటారు అంటే పొద్దుగా లేవానికి ఆయన ఎందుకు గుర్తు చేసుకుంటారు అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ రాజ్యాంగం అన్ని వర్గాల కోసం రాసినటువంటి రాజ్యాంగము మరి రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగమే రాజ్యాంగం మార్చి ముఖ్యమంత్రి కేసీఆర్ కాక మరి ఇప్పుడు అంబేద్కర్ స్ఫూర్తి ఎట్లయితుంది ఇది నిజంగా అంబేద్కర్ స్ఫూర్తి అంటే ఏంటిది ఎన్నికలు అయ్యారు అన్ని స్ఫూర్తి వస్తాయి అయితే రాజ్యాంగాన్ని సవరించుకోవడం అనేటువంటిది మనకు రాజ్యాంగంలోనే ఉన్నది అది సవరించుకోవచ్చు దాని ప్రాబ్లం ఏం లేదు కానీ రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పినటువంటి కాక ఇప్పుడు అంబేద్కర్ స్ఫూర్తి అని చెప్తా ఉన్నాడు మనం అర్థం చేసుకోవాలి